ఇప్పుడు మీరు చూస్తున్నది ఖతార్లో ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్డు. ఇక్కడే పక్కన ఏషియానా అని ఇండియన్ రెస్టారెంట్ ఉంది. మేము అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాము. ఈరోజు కూడా మా పిల్లలు మళ్ళీ వెళ్దామంటే ఇక్కడికి వచ్చాం భోజనానికి. పనిలో పడి మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ బఫెట్ టేక్అవే రెండూ ఉన్నాయి. ఈ రెస్టారెంట్ చాలా విశాలంగా క్లీన్గా చాలా బాగుంటుంది. ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఫుడ్. ఇక్కడ బఫే ప్రైజెస్ వచ్చి పెద్దవాళ్ళకి 1000 రూపాయలు, పిల్లలకు సుమారుగా 600 రూపాయలు. ఖతార్లో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వెజిటేరియన్ కూడా ఉంటాయి బట్ చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్లలో వెజిటేరియన్ ఐటమ్స్ చాలా తక్కువగా ఉంటాయి ఎక్కడన్నా. బట్ ఈ రెస్టారెంట్లో నాన్ వెజిటేరియన్ ఐటమ్స్తో పాటు వెజిటేరియన్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీస్లో నాన్ వెజిటేరియన్ తినేటోళ్ళు వెజిటేరియన్ తినేటోళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్లకు ఇది చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మొత్తానికి నాకైతే ఆకలి దంచేస్తుంది, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. మాటలన్నీ కట్టిబెట్టి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడ సూప్స్లో చికెన్ కార్న్ సూపు, వెజ్ కార్న్ సూపు, వెజిటబుల్ సమోసా, చికెన్ వింగ్స్, ఇక్కడ మటన్ కోఫ్తా అండ్ తండూరీ చికెన్, ఇక్కడ చికెన్ బిర్యానీ, మటన్ గ్రేవీ కూడా ఇచ్చారు. ఇక్కడ చికెన్ మంచూరియా అంట, ఇది చికెన్ గ్రేవీ కర్రీ. ఇక్కడ ఫిష్ గ్రేవీ కర్రీ ఇచ్చారు. ఇది బీఫ్ తినే వాళ్ళకు బీఫ్ కర్రీ కూడా ఇచ్చారు. పాపడ్స్, పిక్కిల్స్, వెజిటబుల్ రైస్ అని నుంచి నార్మల్ రైస్, పప్పు, వెజిటబుల్ కర్రీ, ఇది ఆలూ ఫ్రై అనుకుంటా, గోబీ మంచూరియా, నూడిల్స్ ఇచ్చారు ఇక్కడ. దీంతోపాటు అరబిక్ కేక్స్, స్వీట్స్, గులాబ్ జామ్తో పాటు బ్రెడ్ హల్వా కూడా ఇచ్చారు. మొత్తానికైతే నేను బాగా కొమ్మేశాను, నాకైతే కడుపు ఫుల్గా నిండిపోయింది. నాకు ఒకటి గుర్తొస్తుంది, ఆకులు తిన్న మేకలేమో కొండలెక్కుతూ ఉంటే మేకలు తిన్న మనుషులేమో మంచాలు ఎక్కుతున్నారంట. మొత్తానికైతే నాకైతే ఫుల్గా తినిన తర్వాత పడుకోవాలనిపిస్తూ ఉంది. ఇక్కడ పార్టీ హాల్ కూడా ఉంది. బర్త్డే ఫంక్షన్స్, యానివర్సరీ ఫంక్షన్స్ చిన్న చిన్నటివి ఇక్కడ చేసుకోవచ్చు. సుమారు 50 మంది దాకా పడతారు ఈ పార్టీ హాల్లో. బాగుంది, స్పేసియస్గా బాగా ఎంజాయ్ చేయవచ్చు. సబ్స్క్రైబ్, లైక్.